లేవి 6:11 12 13 బలిపీఠం మీద అగ్ని మండుచుండు వలన అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువును క్రొవ్వును దహింపవలను అన్నాడు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండు వలన అది ఆరిపోకూడదు. నిత్యము ఏం మండుచుండాలి? అగ్ని. అగ్ని విజనమా, మీలో ఎందరూ జీవితంలో దీవించబడాలనుకుంటున్నారు? వ్యాపారమైన, ఉద్యోగమైన, చదువైన, అన్నింటిలో దేవుని సహాయం ద్వారానే పైకి రావాలని ఆశపడుతున్నాను, వారి చేతిని చూపించగలరా? అయితే మనం చేయవలసింది బలిపీఠం అనే హృదయములో ప్రార్థన అగ్ని, బైబిల్ పఠనము, బైబిల్ పట్ల ఆసక్తి అనే అగ్ని, వాక్య ధ్యానం అనే అగ్ని ఆరిపోకూడదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. స్తుతియాగం అనే అగ్ని ఆరిపోకూడదు. వాక్యం వినే అగ్ని ఆరిపోకూడదు. ఇతరులకు సహాయం చేసే అగ్ని ఆరిపోకూడదు. ఎప్పుడు చిరునవ్వుతో పలకరించే అగ్ని ఆరిపోకూడదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎవరు అన్నారు, బాగా బీపీ పెరగాలంటే అత్తింటోళ్ళతో మాట్లాడితే బీపీ పెరుగుతుందట. అంటే బీపీ తగ్గాలి అంటే పుట్టింటోళ్ళతో మాట్లాడాలట. కాబట్టి మీ భార్యకు బీపీ పెరుగుతుంటే ఇదిగో ఫోన్ ఇచ్చి మీ అమ్మలతో మాట్లాడుకో, మీ నాన్నలతో మాట్లాడుకో అని చెప్పాను. వెంటనే పెరిగిన బీపీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఒకవేళ బీపీ లో బీపీ అవుతుంది అనుకోండి, ఇదిగో మీ అమ్మతో మాట్లాడు, మా ఆడపడులతో మాట్లాడమంటే తగ్గిందంతా ఏమవుతుంది? పెరిగిపోతుంది అని లోకంలో సామెత. మనకు అలా ఉండకూడదు. అత్తతో మాట్లాడినా ఆడపడులతో మాట్లాడినా మీ బీపీ నార్మల్గా ఉండును కాక. ఆమేన్. ఒకవేళ పుట్టింటోళ్ళతో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా మీ బీపీ, మీ షుగర్ నార్మల్గా ఉండును గాక. అసలు అత్త ఆడపడుచులేంటి, భర్తతో మాట్లాడుతుంటేనే బీపీ లెవెల్ 200 వెళ్ళిపోతుంది కొంతమందికి. ఒక అతను అంటున్నాడు, ఇంటికి రాను పాస్టర్ గారు, నా డ్యూటీలోనే హ్యాపీగా ఉంటాను పాస్టర్ గారు. ఇంటికి వెళ్ళవా? ఇంటికి వెళ్ళట్లేదు పాస్టర్ గారు. బర్క్మెంట్స్ గారు పాటలు, మీ పాటలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా వింటూ అక్కడే ఉంటాను పాస్టర్ గారు. ఎన్ని గంటలకు అయిపోయి డ్యూటీ? 5 గంటలకి. ఇంటికి ఎందుకు వెళ్ళమంటే, ఇంట్లో చిడత పూలు ఉంది పాస్టర్ గారు. చిడత పూలు ఉందా? ఆ చిడత పుల్లని చూసి గుర్రు గుర్రు అంటది. ఎప్పుడు ఎప్పుడు గోర్రులు లేపుతుందో, ఎప్పుడు పంజా కొడుతుందో నాకు తెలియదు. దాని దగ్గరికి వెళ్ళడం కంటే ఈ ఆఫీసులో పడి ఉండడం బెటర్ పాస్టర్ గారు. ఎవరు మీ భార్య, ఆయన భార్య అంటే చిడత పుల్ల కింద భావిస్తున్నాడు ఆయన. అమ్మా భార్యలారా, దయచేసి మా బ్రదర్స్ని భయపెట్టి పులుల్లాగా తయారవ్వకండి. పులి రూపం నుండి మీరు పావుర రూపంలోకి మారుతురు గాక. వేడి ఎండలో నడిచి వస్తే ఏం తాగుతారండి? చల్లని పదార్థం ఆయనకి ఇష్టమైనది తాగడానికి పెట్టండి. ఒకవేళ చల్లి ప్రాంతంలో నుండి వస్తే వేడిగా తాగడానికి ఏర్పాటు చేయండి. నానొచ్చాడని తెలియగానే అమ్మా నానొచ్చాడు అంటారు పిల్లలు. బైక్ సౌండ్ రాగానే మీ కుక్క కూడా తోకాడిస్తూ ఆంటీ ఇక అంకుల్ వచ్చాడు, అంకుల్ వచ్చాడు అని చెప్తుంటే నీవు మాత్రం టీవీ చూసుకుంటావు. రాని ఎక్కడికి పోతాడు? రాకెక్కడికి పోతాడు? ఇదే నువ్వు చేసే పని. నువ్వు ఇల్లాలివి. నానొచ్చాడని చెప్పగానే ఎగరా, నాన్నకి ఎదురెళ్ళు, అమ్మా నాన్నకి ఎదురెళ్ళు, అమ్మా నేను చదువుతున్నాను ఎగ్జామ్స్. చదువు కానీ ఒకటికి వస్తే లేస్తావు కదా, నాన్న దగ్గరికి వెళ్ళడానికి ఏం తొందర, వెళ్ళు. నాన్న కష్టపడి ఇంటంతా పోషిస్తూ వెళ్ళి ఎదుర్కోండి. నానా అని వెళ్తే ఆయన ఆఫీసులో ఎన్ని టెన్షన్లు పడ్డాడో, ఎంతమంది పై అధికారులు ఏమన్నారో, ఆ లావాదేవీల దగ్గర ఎంత ఇబ్బంది పడ్డాడో, ఆ టెన్షన్ వరితో పెద్ద నరకాన్ని భరించుకొని వస్తుంటాడు. పిల్లలు నాన్నని పలకరించేసరికి ఆప్యాయతలో ఈ భారం అంతా డౌన్ అయిపోయి తొలగిపోయి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈలోగా ఇల్లాలు ఆ ఇంటికి దీపం అంటాం కదా, వచ్చి కాఫీయో టీయో నీళ్ళో ఇవ్వగానే గుండె అంతా చల్లారిపోయి ఇల్లు నాకు పరలోకంలాగా ఉంది దేవా, కష్టాలు ఉన్నప్పటికీ నా ఇంటిని చూసి నేను స్తుతిస్తున్నాను దేవా, మందస్సు ఉంది మా ఇంట్లో. అలాగ కల్పించాల్సిన బాధ్యత ఇంట్లో ఉన్నటువంటి భార్యది, పిల్లలది. నాన్నకి సంతోషాన్ని నువ్వు తీసుకురాగలవు. నాన్న సంతోషం నాన్న ఏం చూసుకుంటాడు అనుకోవద్దు. అలాగే భార్య కష్టపడి ఇంటికి వస్తుందంటే తండ్రి ఇంట్లో కూర్చొని ఏదో పనిలో ఉండకూడదు, ఇగో మీ అమ్మ నిలండిరా ఎదురెళ్ళండి అని చెప్పి మీరు కూడా వెళ్ళి పలకరించాలి. ఇవన్నీ ప్రాక్టికల్ లైఫ్లో ఈ రోజు నుండి రావాలని తీర్మానం చేసుకుంటాను వారు చేయొద్దు. పెద్ద మార్పులు కాదు, చిన్న నిప్పురవ్వ అనండి గట్టిగా, చిన్న నిప్పురవ్వ అనే మార్పును పెడితే అది పెద్ద ఫ్లేమ్స్గా మారబోతుంది. మీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, మీ కుటుంబం దీవించబడుతుంది. భర్తను గౌరవించండి, భార్యను గౌరవించండి, ఇంట్లో గౌరవించండి, అమ్మను గౌరవించండి, అత్తను గౌరవించండి, కోడలను గౌరవించండి. అసలు రెస్పెక్ట్ ఉంటేనే జీవితం బాగుంటుంది. ఇంట్లో ప్రేమను అనురాగాన్ని పంచండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.